సంవత్సరం లోపల మన పార్టీ క్యాడర్ని ఎస్టాబ్లిష్, మన పార్టీలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది వస్తే వాళ్ళ కోసం పనిచేద్దాము, కొత్త నాయకత్వాన్ని ప్రతి దగ్గర కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. ఈ వన్ ఇయర్ టైంలో మనం ఆ కార్యక్రమాలన్నీ కానీ చేయగలిగితే ఆ తర్వాత మనం ప్రజల దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో నేను మీ అందరికీ కూడా సవినయంగా అందరికీ కూడా ఈరోజు మరీ ఎక్కువసేపు నేను మాట్లాడితే కూడా బాగుండదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వారంలో 4 రోజులు అందుబాటులో ఉండమంటాడు, నేను 7 రోజులు అందుబాటులో ఉంటాను. ప్రతిరోజు కూడా నెల్లూరు దాటిపోయే ప్రశ్నే లేదు. నాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ నేను 1 ఇయర్ బ్యాకే ఇన్స్టిట్యూషన్స్కి రిజైన్ కూడా చేసినాను, మా అబ్బాయికి అప్పగించాను. పొరపాటును కూడా నేను నా ఇన్స్టిట్యూషన్స్లో 7 కూడా పెట్టాను. నేను కంప్లీట్గా నేను ఇంతకుముందు టీచర్స్ వాటి గురించి చూస్తూ ఉన్నాను, ఇక మీదట నెల్లూరు సిటీకి సంబంధించి మాత్రమే నేను చూస్తాను. ఆఫీస్ కూడా నేను కాలేజీ దగ్గర కూడా నేను ఇంకా కూర్చోను, అక్కడ కూర్చుంటే కూడా అది ఇబ్బందిగానే ఉంటుంది. నేను నాకు ఇంటి దగ్గరనే నేను క్యాంపస్లా కింద పెట్టుకున్నాను నీట్గానే, ఇంకా అందరికీ అందుబాటులో ఉండేలాగా అందరితో కూడా మాట్లాడి ఒక మంచి ఆఫీస్ను కూడా అందరికి అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీరు ఎనీ టైం ఏ సందర్భంలోనైనా కూడా మీరు వచ్చి మాట్లాడడానికి కానీ మీకు ఎప్పటికి కూడా నేను అందుబాటులో ఉంటాను. అలానే అనిల్ కుమార్ గారి ఆలోచనలు కానీ ఆయన యొక్క సలహాలు కానీ తీసుకొని మనం ఎవరెవరిని ఎట్లెట్లా మనము అకామిడేట్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనే దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నటువంటి వారి యొక్క సలహాలు మనము తప్పకుండా కూడా తీసుకుందాము. సో మీరందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండండి. నేను ఒకటి నమ్ముతాను, అధికారము వచ్చింది, నేను ఎమ్మెల్సీ అయ్యాను, ఒక 9 నెలలు మాత్రమే నేను ఎమ్మెల్సీగా గట్టిగా పనిచేశాను, చాలా పనులు చేయించాను. ఒక్కటి కూడా నాకు ఇండివిజువల్గా నా స్వార్థం కోసం నేను ఒక్క పని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ పార్టీ పోయింది. 1 మంత్ పట్టింది రికవర్ కావడానికి, అంటే అర్థం చేసుకోవడానికి మన పార్టీ రాలేదు అని డైజెస్ట్ చేసుకోవడానికి 1 మంత్ పట్టింది. ఆ తర్వాత అనిపించింది ప్రతిపక్షంలోనే ఎవరమైనా కూడా వాళ్ళ యొక్క నిబద్ధత కానీ వారి యొక్క లాయల్టీ కానీ ఎక్స్పోజ్ కావాలంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే పనిచేయాలి. నేను అందరికీ కూడా అదే చెప్తా ఉన్నాను, అధికారంలో ఉన్నప్పుడు అందరూ మేము అనుకుని ముందుకు వస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎవరి నిజాయితీ ఏంటి, ఎవరి నాయకత్వం ఏంటి, ఎవరు ఎంత గట్టిగా ఉన్నారో తెలియాలంటే ప్రతిపక్షంలో తెలుస్తుంది. సో నేను డెఫినెట్గా నమ్ముతా ఉన్నాను, ప్రతిపక్షంలో నేను నాకున్నటువంటి వర్క్ని ప్రూఫ్ చేసుకోవడానికి ప్రారంభమే అయినా కూడా నా యొక్క కెరీర్ స్టార్ట్ కావడమే ప్రతిపక్షం ఇంచుమించుగా చెప్పాలంటే. సో అయినా కూడా నేను ఈ 5 సంవత్సరాల పాటు మీ అందరితో పాటు పనిచేస్తాను. మీరు కూడా ప్రతిపక్షంలో మనం వెలువెట్టుకోవచ్చు, నమ్మకంగా ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తారు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.